అన్న మీకు జూనియర్ ఎన్టీఆర్కి బాండ్ గట్టి అంటే కొంచెం ఫ్రీనెస్ ఉన్నది కదా, మీరిద్దరు కలిసి ఒక మూవీ చేస్తే బాగుంటుంది కదా. డెఫినెట్లీ ఒక చెప్తా అండి, నాకు ప్రతి ఒక్క హీరో ఇస్ లైక్ మై బ్రదర్. దే ఆర్ లైక్ మై బ్రదర్ అంటే చిన్న అంటే చిన్న తమ్ముడు, పెద్దలైతే అన్నయ్య. అంటే హీరోస్తో నాకు ఆ బాండింగ్ ఉంది. సో ఐ ఆల్వేస్ ఫీల్ దట్ ఇఫ్ ఆల్ ఐ గెట్ అ ఛాన్స్, మంచి కథ దొరికితే ఏ హీరో అయినా కానీ నేను రెడీ, నేను చేస్తాను సార్, తప్పకుండా చేస్తాను. మాది ఒక గ్రూప్ ఉంటుంది, మా ఫ్రెండ్స్ గ్రూప్ అంతా, సో వీ షేర్ లాట్ ఆఫ్ మీమ్స్. ఇప్పుడు మేము బ్యాక్ బెంజర్స్, మీ ఇప్పుడు మూవీ ఎప్పుడైనా ఫస్ట్ డే డుమ్మా కొట్టి వెళ్తుంటాం కదా, మీరు అలాగా డుమ్మా కొట్టి చేశాను బెస్ట్ మెమొరీ? లైక్ ఇప్పుడు బెస్ట్ మెమరీ అంటే నేను ఒక్కనే కాదు డుమ్మా కొట్టింది, మా ఒక క్లాస్ మొత్తం మా టీచర్స్తో పాటు డుమ్మా కొట్టాం. మీ ఫ్రెండ్స్ అంటే దానివల్ల మీ ఫ్రెండ్స్ హ్యాపీ? ఏ సినిమా అది బాగా ఎంజాయ్ చేసిన సినిమా? బాగా ఎంజాయ్ చేసిన సినిమా అంటే అప్పట్లో శంకర్ దాదా ఎంబీబీఎస్. ఆ సినిమా మా క్లాస్ టీచర్స్తో పాటు మేము అందరం డుమ్మా కొట్టాం, కాలేజీకి డుమ్మా కొట్టాం. నా పేరు శివాజీ. మీది ప్రభాస్ అన్నది బాండింగ్ చెప్పరా? మీది ప్రభాస్ అన్నది బాండింగ్ ఎట్లుంటుంది? ప్రభాస్ అన్న నేను బాండింగ్ అంటే లైక్ మా ఫ్యామిలీలో మాకంటూ ఒక ఫ్యామిలీ మెంబర్ ఉన్నారు, బయట ఉన్నారంటే మా ఇంట్లో చాలా వరకు ప్రభాస్ అన్నతో మేము ఎక్కువ రిలేట్ అవుతాం. ఎందుకంటే తెలియకుండా మాకు అన్న ఫీచర్స్ ఉన్నాయని చెప్పేసి చాలామంది చెప్తారు. సో ఒక తెలియని ఒక బాండింగ్ ఉంటుంది, ఒక అన్న తమ్ముల బాండింగ్ ఉంటుంది. ఇప్పుడు అన్న ఇక్కడ చాలా చల్లగా ఉందన్న, అది ఏసీ వలన మీ పర్సనాలిటీ వలన అర్థం అవుతలేదు. ఇదే మాట ఎవరన్నా అమ్మాయి చెప్తే బాగుండేదిరా, పోయి పోయి పోయి. అన్న మాకు మీరు హీరో అన్న, మీకే చెప్తాను. ఓకే సరే హీరో. అన్న మీకు జూనియర్ ఎన్టీఆర్కి బాండ్ గట్టి అంటే కొంచెం ఫ్రీనెస్ ఉన్నది కదా, మీరిద్దరు కలిసి ఒక మూవీ చేస్తే బాగుంటుంది కదా. డెఫినెట్లీ ఒక చెప్తా అండి, నాకు ప్రతి ఒక్క హీరో ఇస్ లైక్ మై బ్రదర్. దే ఆర్ లైక్ మై బ్రదర్ అంటే చిన్న అంటే చిన్న తమ్ముడు, పెద్దలైతే అన్నయ్య. అంటే ఎన్టీఆర్ హీరోస్తో నాకు ఆ బాండింగ్ ఉంది. సో ఐ ఆల్వేస్ ఫీల్ దట్ ఇఫ్ ఆల్ ఐ గెట్ అ ఛాన్స్, మంచి కథ దొరికితే ఏ హీరో అయినా కానీ నేను రెడీ, నేను చేస్తాను సార్, తప్పకుండా చేస్తాను.